అయ్యా. జానీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు తెలుసా? పైన రూమ్ లో ఉంటాడండి అయ్యా. కాలం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళడా ఏంటో. అలా బయటకు వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, ఎక్కువంతా చూద్దాం కదా. ఏమా ఆ జానీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడే ఉంటున్నానండి. నీకు తెలియదా? తెలియదు. అలా హాస్పిటల్కి వెళ్తారా? ఎవరో చెప్పట్లేదండి. అమ్మాయి కొందరితో క్లోజ్ గా తిరిగేదండి కదా, వాళ్ళని కూడా ఒకసారి పిలిపించు. అమ్మాయితో క్లోజ్ గా తిరిగే బ్యాచ్ మీరేంటారా? యాసిడ్ కేస్ అమ్మాయితో తిరిగాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎరా నీతో తిరిగేదా? లేదు సార్, ఆ సీన్ గారితోనే తిరిగేది. అదో పెద్ద మెంటల్ సార్. కూర్చోరా కూర్చో. పరమేష్ ఎస్ సార్. వీళ్ళకేం సంబంధం లేదు. చెప్పరా రాయ్, యాసిడ్ ఎక్కడ తరా నీకు? యాసిడ్ యాసిడ్ పోస్తారా? చెప్పరా రాయ్, అమ్మాయిలు అంటే అంత ఎటకారా మీకు? అమ్మా బాబు రోడ్డు మీద వదిలేసారు రా. చెప్పు చెప్పరా సార్. రా, యాసిడ్ ఎక్కడ తెచ్చావురా? చెప్పరా ఎక్కడ తెచ్చావు యాసిడ్? చెప్పు ఎక్కడ తెచ్చావు యాసిడ్? చెప్పరా ఎక్కడ తెచ్చావు యాసిడ్? చెప్పు చెప్పరా. ఏంట్రా నీ మొట్టితనం రై? అయ్యారు అడుగుతున్నారా యాసిడ్ ఎక్కడ తరా నీకు? చెప్పు చెప్పరా రై, నిన్నే అడుగుతుంది. చెప్పరా యాసిడ్ ఎక్కడదిరా, ఎక్కడ తెచ్చావు? ఎవరెవరు హెల్ప్ చేశారా నీకు? చెప్పు ఎవరు హెల్ప్ చేశారు? ఓ అమ్మాయికి నీకు మధ్య అంత గొడవ జరిగినా ఎలా కలిసారా మళ్ళా మీరు? చెప్పరా అసలు ఏం జరిగిందిరా మీ మధ్య? కూర్చోరా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? చెప్పరా మీ కుర్రోళ్ళకి పొగర పెరిగిందిరా? రమేష్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు. వీడు నిజం కక్కాలి, నిజం చెప్పేంత వరకు చితక బాదండి వీడు. ఏమైందయ్యా యాసిడ్ కేసు? డిఎస్పీ గారు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు సార్. వాడేం చెప్పట్లేదు సార్, థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించాం సార్. అందరికి తెలిసిన మ్యాటరే కదా సార్, మీరు కూడా ఓకే అన్నారు. చాలు, ఆ వరంగల్ విజయవాడ ఇన్సిడెంట్లు చాలు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ కేసు క్లియర్ కట్ గా బిల్డప్ చేయాలి, అతనికి ఈ కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ రావాలి. ఈ టౌన్ లో అకతయ్య కేసులు ఎక్కువైపోయినాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు తక్కువేం కాదు సార్, చూస్తున్నాం సార్. చాలా కేసుల్లో వీళ్ళు అబ్బాయిలు వాడుకుని వదిలేస్తే వాళ్ళకి తిక్కరేగి ఆ విధులు చేసే పనిని మీరు జస్టిఫై చేయాలని చూస్తున్నారా? నో సార్ నో. ఆ మాట నా దగ్గర అంటే అన్నారు కానీ బయట ఎక్కడ అనకండి, మీడియాకి ఎక్కితే ఉద్యోగాలే పోతాయి. సిబిఐ డైరెక్టర్ నోరు చేస్తేనే నేషనల్ మీడియా దుమ్మెత్తి పోసింది, ఇక మనం ఎంతండి? సరే కానీ కేసును అన్ని యాంగిల్స్ నుంచి ఎంక్వైరీ చేయండి. అవును అమ్మాయి పొజిషన్ ఎలా ఉందండి? అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఓకే, ఆ అమ్మాయి పొజిషన్ బాగానే ఉంటే మేజిస్ట్రేట్ తో స్టేట్మెంట్ కార్డు చెప్పియండి, అలాగే వీడిని రిమాండ్కి పంపించేసేయండి. ఎస్ సార్. ఓకే. చంపుతావా చంపవా? చంపడం ఏంటి? చంపుతావా చంపవా? ఇదేం చేస్తానన్నా కదా. నీకేమైనా పిచ్చా? నువ్వు నాకు పిచ్చే పిచ్చి, వాడు చచ్చిపోవాలి, వాడు బతకూడదు. చంపుతావా చంపవా చెప్పు, చంపుతావా చంపవా చెప్పు రే, చెప్పు చంపుతావా చంపవా చెప్పు రే.